జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుప్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ మాసంలో జూన్ జూన్ మాసంలో పదిహేనో తారీఖు నుంచి జూన్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడా గోచారంలో ఒక విశేషాంశం ద్వాదశ రాశుల వాళ్ళకి చోటు చేసుకుంటుంది ఆ విశేషాంశం ఏంటంటే బుధాదిత్య యోగం బుధాదిత్య యోగం ద్వాదశ రాశుల వాళ్ళకి యాక్టివ్ ఉంది గోచార గ్రహస్థతుల రీత్యా అసలు ఏంటి బుధాదిత్య యోగము దీనివల్ల వచ్చే ఫలితాలు ఏంటి ఇవన్నీ మనం చూద్దాము బుధాదిత్య యోగం ఎప్పుడైనా సరే రవి బుద్ధులు కలిసి ఒక రా రాశిలో ఉంటే కనుక దాన్ని బుధాదిత్య యోగం అంటాము ఈ బుధాదిత్య యోగము పన్నెండు రాశుల్లో కూడా రవి బుద్ధులు కలిసే అవకాశం ఉంట కలుస్తారు ఎందుకంటే రవి బుద్ధులు ఇద్దరు కూడా పక్కపక్క రాశుల్లోనే ఉంటారు లేదంటే చాలా టైమ్స్ వాళ్ళిద్దరూ కలిసి ఒక రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు అంత మాత్రాన అందరికీ బుధాదిత్య యోగం అప్రికెబిలిటీ ఉండదు మీరు పుట్టినప్పుడు మీ జన్మజాతకంలో కనుక రవి బుద్ధులు ఇద్దరు మిథున రాశిలో ఉన్న కన్యా రాశిలో ఉన్న అలాగే సింహరాశిలో ఉన్న మేష రాశిలో ఉన్నా కూడా బుధాదిత్య యోగం వర్తిస్తుంది ఈ రాశుల్లో ఈ రాశుల్లో కనుక రవి బుధులు మీరు పుట్టినప్పుడు ఉంటే కనుక మీ జన్మజాతకంలో మీకు బుధాదిత్య యోగం వర్తిస్తుంది ఇప్పుడు అందరికీ అలా పుట్టాలని ఉండదు కదా అప్పుడు గోచారంలో వచ్చినది డెఫినెట్గా మనం ఒడిసి పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అలా ఒడిసి పట్టుకోవడానికి ఏం పరిహారం చేస్తే మీ జన్మ జాతకంలో లేకపోయినా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు ఇప్పుడు గోచారాలు ఇస్తుంది కాబట్టి మీరు యాక్టివేట్ చేసినా చేసుకోకపోయినా ఫలితం మీకు ఉంటుంది కాబట్టి ఫలితాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఎయిటీ పర్సెంట్ తీసుకోగలుగుతారా లేదంటే మీరు తీసుకో మీరు యాక్టివేట్ చేసుకోపోయినా ఫి మీకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటే వస్తుంది సో తెలుసుకోవడం వల్ల మనం ఆ పరిహారం చేయడం వల్ల మ్యాక్సిమం దాన్ని మనం గ్రసించడానికి ఆ యోగాను మనం కంప్లీట్గా అబ్జర్బ్ చేయడానికి అవకాశం అవకాశం ఉంటుంది ఈ బుధాదిత్య యోగం ఇప్పుడు మనం ఈ ఈ రాశిలో ఉంటే తెలుసు ఉంటే బాగుంటుందని తెలుసుకున్నాం కదా మీరు పుట్టినప్పుడు కనుక ఈ రాశిలో మీకు బుధాది బుధాదిత్య యోగం ఉంటే ఇప్పుడు గోచారంలో వచ్చింది కాబట్టి ఇది నిజంగా ఇంకా చాలా ప్లస్ అవుతుంది మీకు అందరికంటే కూడా ఎక్కువగా మీకు శుభ ఫలితాలు ఉంటాయి అయితే ఇప్పుడు మనం చాలామంది కొంతమంది మనకి చెప్పే కంప్లైంట్ మనం తరచుగా వినే కంప్లైంట్ ఏంటంటే నాది యోగ జాతకం కాదు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు అనుకుంటూ ఉంటారు వాళ్ళ జాతకాన్ని వాళ్ళని వాళ్ళు నిందించుకుంటూ ఉంటారు అయితే యోగాలు అనేవి మనకి గోచరంలో గ్రహ దేవతలు కలిగిస్తూ ఉంటారు మనం పుట్టినప్పుడు గోచర గ్రహ దేవతలు కావచ్చు మన స్థితిలో యోగాలు ఉంటే అవన్నీ యాక్టివేట్ ఒక్కొక్కసారి మనకున్న యోగాలు నిద్రాణంగా కూడా ఉంటాయి వాటిని యాక్టివేట్ చేసుకుంటేనే యాక్టివేట్ అవుతాయి ఒక్కోసారి అవయోగాలు కూడా నిద్రాణంగా ఉంటాయి అవయోగాలు నిద్రాణంగా ఉంటే మంచిదే వాటిని యాక్టివేట్ చేసుకోకపోతే మనకంటే ఈ జన్మలో అవయోగం ఉన్నా కూడా పూర్తిగా అనుభవించకుండా మనల్ని తేలిగ్గా గట్టెక్కిస్తాడు పరమాత్ముడు సో అవయోగం నిద్రాణంగా ఉంటే అక్కడ అర్థం ఏంటంటే ఇంకా భగవద్ ఉపాసన భగవద్ ఆరాధన ఎక్కువగా చేసుకుంటే ఆ అవయోగం నుంచి తొందరగా మనల్ని మనం అంటే పూర్వ వచ్చే జన్మలకి ఉత్తర జన్మలకి వాటిని క్యారీ చేసుకోకుండా కాపాడబడతాం ఒకసారి తెలియకుండా కూడా చాలామంది అవయోగాలను యాక్టివ్ చేసుకుంటూ ఉంటారు అవయోగాన్ని ఎలా యాక్టివ్ చేసుకుంటారు అనే విషయం అసలు ఈ దీనికి సంబంధించి సపరేట్గా ఒక స్పెషల్ వీడియో మళ్ళీ మనం మాట్లాడుకుందాం బట్ ఇప్పుడు దీనికి సంబంధించి మనం మాట్లాడుకుందాం యోగం ఇన్యాక్టివ్లో ఉంటే కష్టం కదా యోగం ఇనాక్టివ్లో ఉంటే యోగాన్ని యాక్టివేట్ చేసుకోవాలి ఇప్పుడు గోచారంలో నాది యోగజాతకం కాదు అని బాధపడేవాళ్ళు వాళ్ళ కోసమే గోచారంలో గ్రహస్థితులు మనకి ఇలాంటి చక్కటి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయన్నమాట ఈ యోగం వచ్చింది ఇది చేసుకుంటే కనుక మీకు అది ఇంకా మొత్తంగా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోయినా కూడా ఉంటుంది అవి పరిహారం చేసుకుంటే ఇంకా ఎక్కువగా గ్రాప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చూడండి మనకి లాటరీ ఉంటుంది ఇప్పుడు లాటరీలను చాలామంది వేస్తూ ఉంటారు అప్పుడు ఒక్కొక్కసారి లక్కీ డిప్లో కొంతమందికి వస్తూ ఉంటుంది అంటే వాళ్ళకి యోగం స్టార్ట్ అయ్యి యాక్టివేట్ అయితేనే అలాంటివి వస్తుంటాయి అంటే ఇది ఓన్లీ దీనికనే చెప్పట్ల ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు వాళ్ళు లక్కీ ఫెలో అని అనుకుంటారు వ్యాపారస్తులను కావచ్చు ఉద్యోగస్తులను కావచ్చు ఎక్కువగా శ్రమ పడకుండా సంపాదించేస్తున్నారు ఎక్కువగా శ్రమ పడకుండా పడకుండా సంపాదించే జాతకులు గురుబలం ఉన్నవాళ్ళు బుధాదిత్య యోగం ఉన్నవాళ్ళని నిస్సందేహంగా చెప్పచ్చు ఉద్యోగ వ్యాపారంలో వాళ్ళు రాణిస్తున్నారు ఎక్కువ శ్రమ పడకుండా అంటే డెఫినెట్గా వాళ్ళకి గురుబలం రవి బుధ బలం అంటే బుధాదిత్య యోగం ఉంటేనే ఉంటుంది దానికి ఏం పరిహారం చేసుకోవాలి ఇప్పుడు మీ అందరికీ కూడా బుధాదిత్య యోగం యాక్టివేట్ అవ్వాలంటే ఇప్పుడు గోచారంలో ఉంది కాబట్టి అది యాక్టివేట్ అవ్వాలంటే ఇప్పుడు గోచారంలో మనకి వర్షం పడుతూనే ఉంటుంది దాన్ని నిల్వ చేసుకునే వాళ్ళకి సంవత్సరం అంతా స్కేర్ సిటీ లేకుండా చక్కగా వాటర్ సరిపోతుంది నిల్వ చేసుకోలేని వాళ్ళకి అందరితో పాటు వర్షం పడుతుంది కానీ నిల్వ చేసుకోలేరు కదా సో అలానే ఇక్కడ సేమ్ అదే విషయం వర్తిస్తుంది అలాగే ఇప్పుడు టీచరు ఒక ఒక క్లాసులో కావచ్చు ఒక యూనివర్సిటీలో కావచ్చు టీచర్ అందరికీ సమానంగా టీచ్ చేస్తుంది కానీ యోగం బాగా ఉన్న వాళ్ళు ఎక్కువ పాయింట్స్ క్యాచ్ప్ చేయగలుగుతారు టీచర్ చెప్పిన దాంట్లో ఎక్కువ పాయింట్స్ వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతారు వాళ్ళ బ్రెయిన్ తోటి కొంతమంది అసలు చెప్పింది కూడా క్యాచ్అప్ చేయలేకపోతారు కొంతమంది చెప్పిన చెప్పిన చెప్పినంతవరకే వరకే అప్ చేస్తారు కొంతమంది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు సో ఇదంతా ఎవరికి జరుగుతుంది జన్మజాతకంలో బాగా యోగం ఉన్న వాళ్ళకి సో టీచర్ అందరికీ చెప్తున్నారు అలాగే ప్రకృతి మనందరికీ యోగాన్ని ఇచ్చినా కూడా అంటే గోచరంలో యోగాన్ని ఇస్తుంది ఎవరికి ఎక్కువగా క్యాచప్ చేసుకోగలుగుతారు వాళ్ళ జన్మజాతకం ఆల్రెడీ యోగంలో పుట్టిన వాళ్ళు ఎక్కువ క్యాచ్ప్ చేసుకోగలుగుతారు ఈ దుర్గోచరంలో వచ్చిన యోగాన్ని కూడా అలా కాకుండా అందరూ క్యాచప్ చేసుకునే విధంగా ఈ మనం ఇప్పుడు ఏం పరిహారం చేయాలో కూడా మనం ఒకసారి చూద్దాం అసలు దీని ఫలితాలు ఎలా ఉంటాయి ద్వాదశ రాశుల వాళ్ళకి విడివిడిగా మనం తెలుసుకుందాము మేషరాశిలో పుట్టిన వాళ్ళకి బుధాదిత్య యోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది మేష్రాసిలో పుట్టిన వాళ్ళకి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ బుధాదిత్య యోగం చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది కమ్యూనికేషన్ చాలా బాగా వెళ్తుంది మీరు చాలా ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు అందరికీ కమ్యూనికేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉంటుంది ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయడానికి బుధాదిత్య యోగం మీకు సపోర్టింగ్గా ఉంది పిల్లలకి సంబంధించి ప్రత్యేకించి చాలా మంచి శుభ సమయం శుభ సమయమే బుధాదిత్య యోగం మీకు ప్రత్యేకించి పిల్లలకి ప్లస్ చేస్తూ ఉంది మీ జాతకంలో ఉన్న ఈ యోగము ఏదైనా ప్రాజెక్ట్స్ మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోతూ ఉన్న ప్రాజెక్ట్స్ ఏమైనా పెండింగ్ ఉంటే ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్ళడానికి దాన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళడానికి బుధాదిత్య యోగం మీకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంది అంటే కొంత మీకు కమ్యూనికేషన్ విషయాల్లో కావచ్చు లేదంటే మీ తండ్రి గారికి కొంత బాగా ఉంటుంది మీ మీ ఇప్పుడు మీకున్న బుధారిత్య యోగం వల్ల చాలా ప్లస్ జరుగుతుంది అలాగే మీకు కూడా అదృష్టకరమైన సంఘటన మీరు చూస్తారు అంటే న్యూస్ వినడం మీకు అదృష్టం అనిపించిన సంఘటన జరుగుతుంది విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీ ప్రయత్నాలు అన్నీ కూడా చాలా చక్కగా సఫలీకృతం అవుతాయి బుధార్దిత్య యుగం మెయిన్గా ఫైనాన్షియల్గా సెక్యూర్ చేస్తూ ఉంది మేష్రస్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన అమౌంట్స్ రిలీజ్ అవ్వడానికి అవకాశం చెప్పమంటే మీరు ఆశించిన స్థాయిలో రిలీజ్ అవుతుంది ఈ బుధాదిత్య యోగం వల్ల ఇది మనం తెలుసుకున్నట్టు ఈ రాబోయే ఐదు నెలల్లో ఈ ఫలితాలు అప్లై బుధాదిత్య యోగం మీరు యాక్టివేట్ చేసుకుంటే గోచారంలో ఉన్నది ఎలా మీకు ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు మనకి జరగబోయే ఈ బుధాదిత్య యోగము జూన్ నెల పదిహేనో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు బుధాదిత్య యోగం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ ఉంది ఈ ఉన్న బుధాదిత్య యోగము ఈ ఫలితాలు ఈ రాబోయే ఐదారు నెలల్లోపు మీరు తీసుకోవడానికి గ్రాప్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడు మనం పరిహారం చూద్దాం పరిహారము రా ఎప్పుడైనా రవి బుధులు ఇప్పుడు మిథున రాశిలో కలుస్తూ ఉన్నారు కాబట్టి చక్కగా శ్రీరామచంద్రమూర్తిని ఆరాధించడం చాలా చక్కటి ఫలి చాలా చక్కటి పరి పరి పరిహారము రవి బుద్ధులు ఎప్పుడైనా సరే శ్రీరామ్ రవిబుద్ధులు బుద్ధులు ఎవరైనా ఎవరికైతే ప్రసాదిస్తూ ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే శ్రీరామచంద్రమూర్తి ఆరాధన చేయడం ప్రారంభిస్తారు వాళ్ళు ఎవరైతే మాటకు ముందు శ్రీరామ్ మాటకు మాట తర్వాత జయ శ్రీరామ్ పడుకున్నప్పుడు జయశ్రీరామ్ లేస్తూ శ్రీరామ్ తినే ముందు శ్రీరామ్ తిన్న తర్వాత జయ శ్రీరామ్ ఎవరితోన మాట్లాడాలన్నా ఖాళీగా ఉన్నప్పుడు కూడా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అనుకోవడం శ్రీరామచంద్రమూర్తి ఆరాధన చేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వాళ్ళ జాతకంలో ఉన్న అవయోగాలన్నీ కూడా అంతం చేసేస్తాడు అంటే తొక్కిపట్టి ఆ పరమాత్ముడు మన జాతకంలో ఉన్న అవయోగాలన్నిటినీ కూడా మన కాళ్ళ కింద ఆ చెప్పు కింద తేలిలాగా మనకి వాటిని చేసేసి వాటిని తొక్కుకుంటూ మనం పైకి వెళ్ళే విధంగా భగవంతుడు మనల్ని కటాక్షిస్తాడు బుధాదిత్య యోగం అసలు మీకు గోచారంలో కాకపోయినా విడిగా కూడా మీ జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా యాక్టివేట్ చేసుకోవడానికి ఈ రెమెడీ ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఇండైరెక్ట్గా యాక్టివేట్ చేసుకోవడానికి ఈ రెమెడీ ఎప్పుడు పనిచేస్తుంది ఇప్పుడు గోచారంలో ఉంది కాబట్టి తప్పకుండా ఈ నెల రోజులు ఇంకా మా గట్టిగా మాట్లాడితే ఈ ఐదు నెలలో ఎవరైతే శ్రీరామచంద్రమూర్తి ఆరాధన చేస్తారో మీ ఇంటి దగ్గర శ్రీరామచంద్రమూర్తి ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి ఎవరైతే ప్రదక్షిణ చేసి వస్తారో అక్కడ ఉన్న ఋతువులకి కొంత సంభావన ఇచ్చేసి దక్షిణ ఇచ్చేసి వస్తారు ఆలయం లేకపోయినా సరే అంటే రామాలయం లేని ఊరు ఉండదు ప్రాంతము ఉండదు కాబట్టి ఒకవేళ ఏ పరిస్థితుల్లో అయినా లేకపోతే లే ఉన్నా లేకపోయినా కూడా ఆలయ దర్శనం చేసుకుంటూ దాంతోపాటు శ్రీరామ రక్ష స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే చదవండి ప్రతిరోజు ఉదయాన్నే శ్రీరామ రక్ష స్తోత్రం చదువుతూ దానితో పాటు హనుమాన్ చాలీసా మూడు సార్లు చదవాలి మూడు సార్లు హనుమాన్ చాలీసా చదవడం వల్ల శ్రీరామచంద్రమూర్తిని ఎప్పుడైనా హనుమంతుడితో కూడి ఆరాధించడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే శ్రీరామచంద్రమూర్తిని ఆరాధిస్తూ ఉండడం వల్ల తెలియకుండానే కొన్ని చుట్టూ పరిస్థితులు ఏమన్నా ఇబ్బందికరంగా ఉన్నాయేమో అవుతూ ఉన్నాయేమో అన్నట్లు కలిమాయ మనల్ని ప్రలోభ పెడుతూ ఉంటుంది అందుకే చాలామంది శ్రీరామచంద్రమూర్తిని ఆరాధించడానికి కొంతమంది భయపడతారు అసలు అది చాలా అపోహ శ్రీరామచంద్రమూర్తి మోక్షాన్ని కైవల్యాన్ని ప్రసాదించే పరమాత్ముడు ఆయన్ని పట్టుకొని సర్వస్వ శరణాగతి చేస్తే మన జీవితంలో సాధించలేనిదంటూ ఏముండదు కాకపోతే ఈ కలిమాయ వల్ల ఈ లౌకిక మాయ వల్ల భయపడుతూ ఉంటారు చాలామంది అసలు చదువుకోగానే ప్రారంభించంగానే ఏ ఒక అవరోధాలు ఇంట్లో ఏవో ఒక ప్రతికూలత తెలివి చూసి అమ్మో ఈ పూజ వల్ల ఇలా అయిందేమో అన్న భ్రమలోకి అపోహలోకి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళేది ఆ భ్రమ అపోహలోకి కాదు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఊబిలోకి కూరుకుపోతారు ఊబిలోకి కూరుకుపోయిన వాళ్ళ పరమాత్ముడు కూడా కాపాడలేడని మనకు తెలుసు కదా అలాంటి పరిస్థితుల్లోకి కలిపురుషుడు కలిమాయ లాగేస్తుంది అనమాట అందువల్ల అలాంటి ప్రలాభాలకు అస్సలు లోన్ అవ్వకండి శ్రీరామచంద్రమూర్తి పలికే దైవం అందుకే అలాంటి ప్రలోభ అలాంటి వాటికి మీరు లోన్ అవ్వకుండా ఉండడానికి ప్రొటెక్టింగ్గా స్తోత్రం చదువుతూ వెంటనే హనుమాన్ చాలీసా మూడు సార్లు చదవడం వల్ల ఇలా కలిమాయ ప్రలోభ పెట్టకుండా తోకతో ఆయన జాడించి కొడతాడు మనకు వచ్చే ప్ర ప్రతికూల పరిస్థితులన్నీ జాడించి కొట్టి మనల్ని చక్కగా మనం అను దేనికోసమైతే ఈ పరిహారం చేస్తున్నామో దాన్ని దాన్ని మనకి అందించడానికి దాన్ని మనం చక్కగా ప్రొటెక్టివ్ వేలో మనకు వస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ పరిహారం చేసుకోండి మీరంతా కూడా ఈ పరిహారం చేసుకొని శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులతో పాటు ఎప్పుడైనా శ్రీరామచంద్రమూర్తిని హనుమంతుడితోటి సహితంగా పూజిస్తే కనుక మనకి చాలా బాగుంటుంది చాలా ప్రొటెక్టివ్గా సెక్యూర్డ్గా చాలా కరేజ్గా మన పనులన్నీ మనం చేసుకుంటాం చాలా చక్కని డ్రైవ్ తోటి మనం వెళ్తాము ఈ పరిహారం చేసుకొని బుధాదిత్య యోగాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవాలని తద్వారా వచ్చే శుభ ఫలితాలని మీరందరూ అందుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా శ్రీరామచంద్రమూర్తిని అలాగే హనుమంతుడిని ప్రార్థిస్తున్న దాంతోపాటు ఒక చిన్న మంత్రం కూడా మీరు ఈ ఐదు నెలలు స్మరించడానికి ప్రా ప్రయత్నించండి రక్షాస్తోత్రం శ్రీరామ రక్షాస్తోత్రం హనుమాన్ చాలీసాతో పాటు మీరు ఏం చేస్తూ ఉన్నా సరే ఏ పని చేస్తున్నా ఈ మంత్ర ఈ నామ ఈ నామాన్ని కూడా జపించుకోండి ఈ ఐదు నెలలు విడవకుండా ఈ నామాన్ని భక్తి శ్రద్ధలతో జపించండి మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి మొదలుకునే వరకు రాత్రి పడుకునే వరకు కూడా లేచిన మొదలుకొని రాత్రి పడుకునే వరకు మీరు ఏ అవస్థలో ఉన్నా సరే అంటే ఎటువంటి కండిషన్లో ఉన్నా సరే మీరు మనసులో అయితే ఈ నామాన్ని జపించుకోవచ్చు మీ ఆడవాళ్ళైతే రజస్వాళ్ల ఋతుక్రమంలో ఉన్నా లేదా అశౌచంలో ఉన్నా ఎలాంటి జాత సౌచంలో ఉన్నా మృతాశచంలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ నామాన్ని జపించుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ మీరు ఋతుక్రమంలో ఉండి లేదా అశౌచంలో ఉన్న జాత శౌచం మృతాశచంలో ఉంటే రక్షా స్తోత్రాన్ని హనుమాన్ చాలీస్ అని చదవలే చదవచ్చా చదవకూడదు అని కొంత అది చదవచ్చు అంటే చదవకూడదు యాక్చువల్గా సో అలాంటి అనుమానం ఏమైనా ఉన్నప్పుడు ఈ ఈ నామాన్ని చదవచ్చు బట్ చదవగలిగిన రక్ష స్తోత్రాన్ని అలాగే హనుమాన్ చాలీసని చదువుతూ ఇది కూడా చదువుకుంటే కనుక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ ఆ మంత్రాన్ని ఇప్పుడు మనం చూద్దాం శ్రీ భక్తాయ హనుమతే నమ శ్రీ రామ భక్తాయ హనుమతే నమ భక్తాయ హనుమతే నమ ఈ నామాన్ని చక్కగా పొడిచి పట్టుకొని చాలా చక్కటి అనుకూల ఫలితాలని మీరందరూ అందాలని చెప్పి మీరందరూ అందుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా శ్రీరామచంద్రమూర్తిని మరియు హనుమంతుణ్ణి హనుమంతుడి చరణాలని ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ